ఏపీలో ఎన్నికల సమయంలో భారీగా నగదు మద్యం మత్తు పదార్థాలు పట్టుకున్నట్టు పోలీస్ శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికల కంటే 3 రెట్లు ఎక్కువ పట్టుబడినట్టు పోలీస్ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఏపీలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ మద్యం మత్తు పదార్థాలు నగదు వివరాలను వెల్లడించింది ఏపీ పోలీస్ శాఖ. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో రాష్ట్రంలో భారీగా మద్యం డ్రగ్స్ పట్టుబడ్డట్లు పేర్కొంది. పట్టుబడిన మద్యం డ్రగ్స్ నగదుకు సంబంధించి పోలీస్ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి సరిహద్దుల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులతో సహా మొత్తం 150 బార్డర్ చెక్పోస్టులో 35 మొబైల్ బార్డర్ పెట్రోలింగ్ పార్టీస్, 18 టెంపరీ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీస్, సెబ్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించారని తెలిపారు. నిఘా ద్వారా భారీగా పట్టుకున్నట్టు వెల్లడించింది ఏపీ పోలీస్ శాఖ. ఈ ఎన్నికల్లో మొత్తంగా 3,466 వాహనాలను సీజ్ చేశారు. 2019లో రాష్ట్రంలో 41.80 కోట్ల నగదు పట్టుబడితే 2024లో 107.96 కోట్ల నగదు పట్టుకున్నట్లు చెప్పారు. ఈ కేసుల్లో 7,305 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇక 2019లో 8.07 కోట్లు అక్రమ మద్యం పట్టుబడితే 2024లో 58.70 కోట్ల విలువ చేసే అక్రమ మద్యం పట్టుకున్నట్లు చెప్పారు.